సంవత్సరంలో ఎమ్మెల్సీ అయిండు వెంకటరామి రెడ్డి. ఈయన చెల్లాపూర్లో రింగ్ రోడ్ పక్కన ఉస్మాన్ నగర్ లో కొల్లూరులో వందల ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నటువంటి కలెక్టర్ భూ కబ్జాదారుడు వెంకటరామి రెడ్డి. కేసీఆర్ కాలు మొక్కితే 100 కోట్లు, హరీష్ రావు ఇంట్లో 100 కోట్లు పెట్టిండు, కేసీఆర్ ఇంట్లో 100 కోట్లు పెట్టిండు. ఇంకా 4 ఏళ్ళు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉంది. నిజంగా వెంకటరామి రెడ్డికి ఈ మెదక్ జిల్లాకి సేవ చేయాలని ఉంటే 3 ఏళ్ళై నీరు ఎమ్మెల్సీ అయ్యి 3 రూపాయలు ఇవ్వలే, ఎంగిల్ చేయడానికి ఇలా కొట్ట కూడా కొట్టలే, కాకిని కూడా కొట్టలే, గసంతో వచ్చి ఇలా నేను మెదక్ జిల్లాని డెవలప్ చేస్తానని ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అందుకని దయచేసి ఆలోచించండి, కారు పడైపోయింది, ఇప్పుడు మనం కారు కొట్టేస్తే కేసీఆర్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యేది ఏం లేదు, హరీష్ రావుకి ఏం మంత్రి పదవి రాదు. అందుకని కారు లేచినా మీ రామసముద్రం చెరువు లేచినా 1 నెంబర్ 112 నుంచి దాదాపు 3 గంటల నుంచి తరలి వచ్చి ఇంత అశేషంగా స్వాగతం పలికి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీకు అందరు కూడా శిరస్వాంతి నమస్సులు తెలియజేస్తా ఉన్నా. దాదాపు 2 గంటల నుంచి బిహెచ్ఎల్ దగ్గర ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ సుమారు 2 గంటలుగా భారతీ నగర్ రామచంద్రాపురం చేరుకోవడం జరిగింది. ఈరోజు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1, కమలం గుర్తు మన నాయకుడు నరేంద్ర మోడీ. 2, కాంగ్రెస్ పార్టీ. బాబు బంజారా బాబుది కాంగ్రెస్ పార్టీ, ఆయన మీద ఆయనకే నమ్మిక లేదు, రాహుల్ గాంధీకి. దేశంలో 2 గ్రూపులు ఉన్నాయి, 1 కాంగ్రెస్, 2 భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ గ్రూప్ ఇండియా గ్రూప్ లో బీవి అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఉంటుంది. బీవి చెప్పింది కాంగ్రెస్ కి 40 సీట్లు కూడా రావని చెప్పింది. రాహుల్ గాంధీ కూడా తెలుసు ఆయన ప్రధానమంత్రి కాదని. 2000, 4000లోనే ఆడబిడ్డలకు ఇస్తాను, 2,5 వేలు మహాలక్ష్మి పథకం రాదు. మాట్లాడమంటే నోటికి ఏదేస్తాను మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి, మనకు మాట రావా? రఘునందన్ గీనే పటాంచర్లో ఉండే జై తెలంగాణ అన్నప్పుడు రోడ్డు మీద గీత గీసి జై తెలంగాణ అని కొట్లాడినాను మీ బిడ్డను. ఇక కారు గుర్తుకేమి ఎవరు పోటీ చేస్తున్నారు, కారు ఎందుకు వేయాలో ఒకసారి ఆలోచించండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన చూసి చంద్రశేఖరరావు గారి పని అయిపోయింది. ఇలా కారు గుర్తుకేమి ఎవరు పోటీ చేస్తున్నారు, వెంకట్ టికెట్ రాకపోతే 4 నెలల్లో 4 పార్టీలు మారినాయే సర్పంచ్ ఒక్కసారి ఆలోచించాలి. కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కెళ్ళి పటాంచర్లో పోటీ చేస్తే ఆ బీసీ బిడ్డను ఓడగొట్టింది ఈ నీలం మధు. ఎల్లొచ్చి నేను బీసీ బిడ్డను ఓటేయిరు అంటున్నాడు. మరి నీలం మధు ఆ రోజు నువ్వు పోటీ చేయకపోతే ఇక కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ గెలుస్తుండే, మరి ఆయన నోడగొట్టినప్పుడు నువ్వు బీసీ అనేది మర్చిపోయినావు అనేది ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ఢిల్లీలో రాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు. ఇక ఈ దేశానికి ఆశ శ్వాస, ఈ దేశ ప్రజలందరినీ కాపాడేది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక్కటే. లుంబినీ పార్క్ లో బాంబులు వెళ్తాయి, గోకుల్ చాట్ లో బాంబులు వెళ్తాయి, బెంగళూరులో బాంబేలలో బాంబులు వెళ్తాయి. నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ దేశంలో ఎప్పుడు బాంబులు వేరలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలో కొత్త విమానం పోయి పాకిస్తాన్ ఏరియాలో కూలిపోయింది. కమాండర్ అభినవ్ ప్రాణాలతో పాకిస్తాన్ గడ్డ మీద దిగిండు. ఇంతకు ముందు ఎవరన్నా పాకిస్తాన్ లో దిగితే కోసి రక్తాలు కాల్చి ఉప్పు కారం పెట్టేటోళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. నరేంద్ర మోడీ ఒకటే మాట చెప్పిండు, 24 గంటల్లో అభినవ్ భారతదేశానికి రాకపోతే బిడ్డ మా సైన్యం మీ దేశానికి రావాల్సి ఉంటుంది అని చెప్పిండు. వచ్చిండు అభినవ్ తెచ్చిర్రా అభినవ్ని, మన అభినవ్ని మనకి ఇచ్చిపోయిండ్రా అప్పుడు వేరు. 24 గంటలలో ఇది ఓసుకుంటా అభినవ్ తీసుకొని వచ్చి భారతదేశం ఇచ్చిపోయింది.